ముందుగా ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఇక కేంద్ర ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది స్కూల్ పిల్లల విషయంలో. ముఖ్యంగా ఏంటంటే స్కూల్ పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు తాము తీసుకెళ్లే పుస్తకాల బ్యాగు ఎంతో బరువు అవుతున్న నేటి రోజుల్లో వాటిని తగ్గించాలని అందుకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా కార్యాచరణ చేయాల్సిందిగా ఒక చట్టాన్ని రూపొందించి దానిపైన సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉందో అబ్జర్వ్ చేసి చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపింది ఆ చట్టాన్ని. సో ముఖ్యంగా ఈ చట్టం ఎలా వచ్చింది తెలుసా? ఒక పబ్లిక్ బిల్ ద్వారా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తూ ఈ చట్టం రూపొందింది. ఓకే, ఎనీవే ఇది చాలా మంచి తరుణం, ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే స్కూల్ పిల్లల్లోకి వారికి రోజు రోజుకు పెరుగుతున్న బరువు వారికి ఎంతో వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి పెరగాల్సింది స్కూల్ పిల్లల బ్యాగులు కాదు, వాళ్ళ వ్యక్తిత్వ వికాసం పెరగాలి, వాళ్ళ విద్య పెరగాలి. ఎనీవే ఈ మంచి అవకాశాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. మీ విశ్వనాథ్.